भारतीय जनता पार्टी राष्ट्र शाखा चेपटी रईत दीक्ष कार्यक्रम में पागंटी रईत सोदर को भारतीय जनता पार्टी आगे आगे चाल 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 चाले भारतीय जनता पार्टी राष्ट्र नायक किसान मोर्चा नायक प्रदी महिला मोर्चा नायक युव मोर्चा नायक ओबीसी मोर्चा नायक मैनारटी मोर्चा नायक हृदयपूर्वक नमस्कार पत्रिक मित्र नमस्कार राष्ट्र एर्पड़ तरवा नीलू निधु नियामक पेर तो कष्ट इष्ट अनेक त्याग फल राष्ट्र साधा मुख्यमंत्री ने प्राजेक्ट कटना आ प्राजेक्ट कटना कालेश्वर द्वारा कोटि एकर को नील मुख्यमंत्री अब मट तरह दंत अवनीति जो प्रजा मरचिपये बाबो दिन इनक इंत गूड़ पुटा मरचिपयर का लक्षल को कालेश्वर प्राजेक्ट द्वारा नील मुख्यमंत्री वर्ष लेना बोर लेना मोर लेना यह नील कालेश्वर पूजे पूल पूजे रोड नीलू कड़ा कालेश्वर पूजे मन अंत पोट अंत कालेश्वर प्राजेक्ट कड़ते मैं नी गोपन द्वारा नी घन कार्य द्वारा साध घनता द्वारा रैत व्यवसाय भाव इला वरिस्ते ऊरी एंटो राष्ट्र मुख्यमंत्री स्पष्ट चेयर రైతుల పాట ముఖ్యమంత్రికి రాబందుగా మారేండు అందుకే ముఖ్యమంత్రికి కొత్త స్కీమ్ స్టార్ట్ చేసి మొన్నకి రైతు బంద్ అన్నాడు ఇప్పుడు కొత్త స్కీమ్ అన్నాడు వరి బంద్ స్కీమ్ ను ముఖ్యమంత్రి స్టార్ట్ చేసిండు వాళ్ళు ముఖ్యమంత్రి గారికి మందు మీద ప్రేమక వరి మీద ప్రేమ తగ్గింది పాపం ఇవల రైతులు వ్యాపారం చేసుకోకుంటే వరి వండించకుంటే ఏం చేయమంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి మందు చెంబలు పెట్టుకుంటావా మరి నీలక చెడలవాట్లు రైతులకు లేదు కదా రైతులు కష్టపడి చెంటోర్చి వ్యాపారం చేస్తున్నారు అనుకుంటారు నీలక ఫామ్ హౌస్ కోసం తాగి జల్సాలు చేయని రైతులు అనుకుంటలేరు నీలక ఫామ్ హౌస్ సేదదీరేటువంటి అలవాటు రైతులకు లేదు దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి వరి కి అనుకూలమైన వ్యాపార భూమిలో వరి వండించక ఏం పండించాలి ముఖ్యమంత్రి చెప్పాలి ఇంకా యాసంగి స్టార్ట్ గాలే ఇంకా దుక్కలే దున్నలే నారువేలే నీ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక కూడా లేదు ఏక దాటిగా వచ్చి వరిస్తే ఊరి అని చెప్పి ముఖ్యమంత్రి ఒక డైలాగ్ కొడతాడు పిక్చర్ ఫామ్ హౌస్ లో అంటాడు कलेक्टर बेदिस्ट वरी विना षापूल सीजे हाईकोर्ट सुप्रीम कोर्ट शासी गोप व्यक्त कलेक्टरेमो वरी सीजे इंको कलेक्टरेमो वरी मंत्रेमो वरी ऊन इंको मंत्री वरी ऊन मुख्यमंत्री ये माला सन्न पोटा ఒకసారి పత్తి ఏదంటాడు ఒకసారి మక్కలు ఏదంటాడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి కన్ఫ్యూజ్డ్ ఉంటాడు కన్ఫ్యూజన్ వచ్చి ముఖ్యమంత్రి దానివల్ల అనేక మంది రైతులు తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆయనకు ఒక క్లారిటీ ఉండదు ఒక ఆలోచన ఉండదు ఒక ప్రణాళిక ఉండదు ఒక పద్ధతి ఉండదు పాడు ఉండదు मुख्यमंत्री आये कौश पड़ता राष्ट्र मुख्यमंत्री इला राष्ट्र स्पष्ट चेयले वरिस्ते ऊरी अट्ला सिपाही अंत मुदे राष्ट्र मुख्यमंत्री ना केन्द्र पत्रमें प्रति पंजा प्रति गिंज नैने अंत सिपाही मेरी मेरी नुना कदा
రైతులు అదే నిమే ధీమాతోనే ఉన్నారు కదా, సన్నబొడ్డు పండించమో సన్నబొడ్డు పండించాల రైతుల పరిస్థితి ఏంది? కనీసం నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఒక బోనస్ ప్రకటించినామా? 7 సంవత్సరాలు కనీసం బోనస్ ప్రకటించమన్నాం మేము. అనేక రాష్ట్రాలు బోనస్ ప్రకటిస్తున్నాయి, మరి సన్నబొడ్డు పండించిన రైతులు నష్టపోయారు. నీ నిర్వాహకం వల్ల, నీ మాటల వల్ల, నీ చేష్టల వల్ల, నీ అత్యుత్సాహం వల్ల రైతులు నష్టపోతే కనీసం ఆదుకున్న చరిత్ర నీ దగ్గర ఉంది ఎప్పుడైనా? పంట మునిగిన సందర్భాలు కానీ, విపత్తుల వల్ల నష్టపోయిన రైతుల కుటుంబాలు కానీ, ఏ ఒక్క రైతు కుటుంబాన్ని నువ్వు ఆదుకున్నావా? వాళ్ళ కేంద్రం కొంట లేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా లెటర్ ఇచ్చిన బయటపెట్టు, లేకుంటే రాజీనామా చేసి ఇంట్లో మాట సప్లై అవ్వడు. నువ్వు ఏం మాట్లాడకు, నువ్వు ముఖ్యమంత్రి ఉండు, నువ్వు ఏ మాటలు నోరుకొని చక్కగా ఫామ్ హౌస్లో పడు. రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నీకు లెటర్ వచ్చిందా? నీకు చోలే చెప్పిన వాళ్ళన్న ఫోన్ చేసి రాత్రి ఆలోచన వస్తుంది, పొద్దున వ్యక్తి పిక్తారా? నిర్ణయాలన్నీ రాత్రిపూటనే, ఆయనకు వచ్చే ఆలోచనలు రాత్రిపూటనే. నైట్ ముఖ్యమంత్రినే, మిడ్ నైట్ రైట్, మిడ్ నైట్ ముఖ్యమంత్రినే. ఎంత నష్టపోతున్నారు? ఒక ప్రాజతాయుతం పదిలో ఉన్నాడు, ఇవాళ ఇప్పటికే ఇంత వరి వండిస్తే కూడా ఆకలి చవడు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అన్నపూర్ణ రాష్ట్రం మనం అయినా కూడా ఆకలి చవడుతుంది. మళ్ళీ వరి పంచం అంటే ఈ ఆకలి చవడు ఎక్కువ కానీ ఇంకా తిండి లేక చచ్చిపోతుంది జనం అంతా కూడా. అసలు నీ బాధ ఏందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ బాధ సాధారణ రైస్ మీద, బాయిల్ రైస్ మీద, రా రైస్ మీద, బాయిల్ రైస్ బాధన, రా రైస్ బాధన. రైతు పండించేటప్పుడు, వడ్లేసేటప్పుడు ఇది రా రైసా బాయిల్ రైస్ అని పండించాడు, వడ్లు పండిస్తాడు. కేంద్రము రా రైస్ కొనాలని ఎప్పుడని చెప్పిందా? నువ్వు ఎప్పుడు పోయినసారి యాసంగిలో నువ్వు కేంద్రానికి ఎంత ఇస్తానో అంత ఇచ్చినవాడు వస్తాడు ఇంతవరకు? కేంద్రానికి ఇచ్చినటువంటి మాటను నువ్వు నిలబెట్టుకున్నావా? అసలు వాస్తవానికి ప్రతి పంటకు ముందు రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని లక్షల టన్నులను, వడ్లను కేంద్రానికి ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించి కేంద్రానికి చెప్పాలి. ఎన్ని లక్షల టన్నుల బియ్యము కేంద్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెప్పాలి. నువ్వు చెప్పినవి చెప్పినని వడ్లు ఇచ్చినావు, చెప్పింది ఏయో చేయండి చెప్తావు, కన్ఫ్యూజన్ చేస్తావు, రైతుల్ని ఇబ్బంది పెడతావు. అంటాడు కానీ లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్టు నేను పోటీ అడిగిన సిపాయి, లక్షల కోట్లు కొనుగోలు కోసం ఖర్చు పెట్టినట చెయ్యి. నువ్వు శ్వేతపత్రం ఇదే లక్షల కోట్లు ఖర్చు పెట్టినావు కదా, కేంద్రం నమ్మించి మళ్ళీ కమిషన్తో పోలేదు అలా మళ్ళీ. ఎందుకంటే 10 పైసా కేంద్రం ఇస్తుంది, వీళ్ళ పెత్తనం ఏం లేదు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకరేజ్ కూడా మర్చిపోయాడు. అప్పుడు వేసి ఇప్పుడు అది కూడా పనిచేయి, మధ్యవర్తిత్వం ఇప్పుడు పనిచేసి పాపం అలవాటు తప్పి ఉంటుంది. రోజు కమిషన్ దుబ్బుతూ స్టార్ట్ చేసింది, ఇప్పుడు అది కూడా పనిచేసినట్టు ఇప్పుడు మర్చిపోయాడు. ఎక్స్పీరియన్స్ తగ్గింది కొంచెం, దాని అంతకుముందు ఎక్స్పర్ట్ ఉండే. ఇవాళ నువ్వు చేసే పనేది నువ్వు మధ్యవర్తితో మాత్రమే చేయాలి, నువ్వు చేసేదంతా కేంద్రమే. నువ్వెందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ కేంద్రం ఇస్తుంది, స్టోరేజ్ చేసినందుకు కేంద్రం పైసలు ఇస్తుంది, సుధీర్తాడు పైసలు కూడా కేంద్రం ఇస్తుంది, బియ్యం బస్తా పైసలు కూడా కేంద్రం ఇస్తుంది, గన్ని బ్యాగులు కూడా. దాని మీద తెలంగాణ కార్పొరేషన్ ఏదో సివిల్ సప్లై కార్పొరేషన్ బోర్డు పెట్టుకోండి దాని మీద కూడా. ఇంకా ఏం ఫోటో పెట్టుకోవాలి దాని మీద? రైతులు చీదరించుకుంటారు ఫోటో చూసి. ఎంఎస్పీ కేంద్రం ఇస్తుంది, మార్కెట్ ఫీజు 1% ఇస్తుంది, హమాలి ఫీజు 5 రూపాయలు 65 పైసలు ఇస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు 40 రూపాయలు 60 పైసలు ఇస్తుంది. రెండు నెలల వడ్డీ కూడా ఇస్తే చూడేసి 28 రూపాయలు ఇస్తుంది, 28 రూపాయలు 29 పైసలు ఇస్తుంది, మిల్లింగ్ ఛార్జు 10 రూపాయలు ఇస్తుంది, క్లారికల్ ఛార్జు 2.5% అంటే 2 రూపాయల 5 పైసలు ఇస్తుంది, గన్ని బ్యాగులకు 113 రూపాయల 22 పైసలు ఇస్తుంది, సుతీల్ దాడు కూడా 12 రూపాయలు 66 పైసలు ఇస్తాం, నీకు కమిషన్ కూడా 2% ఇస్తాం. నీ కమిషన్ ఏ నీకు వచ్చే బాధ ఏంది?
నీకున్న నొప్పి ఏంది? నీకున్న నొప్పెలా? బాయిల్డ్ రైస్, రైస్ పిల్లలతో కుమ్మక్కై కమిషన్లు దుబ్బి పోవడానికి రైతులను ఇబ్బంది పెట్టి తెలవరా? నువ్వు పోయినసారి రీసైక్లింగ్ పేరుతోని నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన స్కామ్ బయటపడితే మధ్యలో బయటపడతాం బిడ్డ, మామూలు బయట అత్యవసరం బయటపడతారు, ఎవరు మర్చిపోరు. ఇవాళ ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, పోయినసారి కేంద్రానికి ఎంత ఇస్తానో, ఎంత ఇచ్చినావు నువ్వు, ఎన్ని లక్షల టన్నులు ఇస్తానో, ఎన్ని లక్షల టన్నులు ఇచ్చినావు చెప్పు. ఈసారి కేంద్ర ప్రభుత్వం నీకొని లేఖ రాసిందా? నీకొని చోరీ చెప్పిండ్రా? నీకొని ఫోన్ చేసిండ్రా? నువ్వు ఏ ఉద్దేశంతో వరి బంద్ చేయాలన్నావు? కాబట్టి ఇప్పటికైనా బట్టేబాజీ మాటలు, ఈ అబద్ధ మాటలు, ఈ థర్డ్ క్లాస్ మాటలు దయచేసి బంద్ చేయాలి. ముఖ్యమంత్రి క్లారిటీగా చెప్పాలి, వరి బంద్ అని చెప్పి, వరి వేస్తే ఊరి అని చెప్పి ఎందుకన్నావు? ఏ ఉద్దేశంతో అన్నావు? నీ వల్ల నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నీకు మంచి ఆలోచన ఉంటే ఒక సంవత్సరం పాటు రైతులకు అవగాహన కల్పించు, భూసార పరీక్షలు నిర్వహించు, రైతులకు వాస్తవ విషయాలు చెప్పు, రైతులకు ఏ విధంగా లాభం చేస్తావో చెప్పు, మళ్ళీ శిక్షణ అయ్యి ఏమి చెప్ప పెట్టకుండా మళ్ళీ యాసంగి స్టార్ట్. యాసంగిలో వరి బంద్ అంటే పిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఎంత ఘోషపడుతున్నారు రైతులు తెలంగాణ రాష్ట్రంలో. ఎదురు పార్టీలు మాట్లాడితే దీన్ని రాజకీయ కోణం అంటావు, నువ్వు వేసే మాత్రం మంచి కోణం ఇది, అంత ఊక నీ కళ్ళలో మంచి కోణం పడుతుంది ముఖ్యమంత్రికి. అందుకే కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది రా రైస్. రైతులు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ పిట్టల దొర మాయటలు మాయమాటలు నమ్మకండి. కేవలము మీ అందరికి కన్ఫ్యూజన్ చేయడానికి ఆయన పాలన మీద దృష్టి పడకుండా ఏదో ఒక చర్చ జరపాలి. అందరి దృష్టి ఆ చర్చ మీద ఉండాలని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ఈ విధంగా వివరిస్తున్నాడు. రుణమాఫీ వేస్తా అని చేయడు, ఫసల్ బీమాను ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేయడు, యూరియా ఫ్రీ అడు యూరియా ఫ్రీ ఇయ్యాడు, ఒక్క రైతు బంధించి అన్ని బంద్ చేసిండు, సబ్సిడీలు ఎత్తేసిండు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు ఎవరు చెప్పినో చెప్పు, ఆ లేఖ బహిర్గతం చేయి, లేకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లేకుంటే రైతులు తెలంగాణ రాష్ట్రంలో రైతు ఒక భయానక వాతావరణంలో జీవిస్తున్నారు. ఏ రైతు కూడా మళ్ళీ చెప్తున్నా, ఏ రైతు కూడా నేను లాభం పొందాలి, లక్షాధికారి కావాలి, కోటీశ్వరుని కావాలని చెప్పి ఏ రైతు కోరుకుంటలేడు. పోయినసారి నష్టం జరిగింది, కనీసం పోయినసారి నష్టాన్ని ఈసారి పూరించుకుందామని చెప్పి మళ్ళీ పంట వేసుకుంటున్నాడు.